ఎస్ ప్రసాద్ జీ. ఎస్ రామ్జీ, చెప్పండి. ఈరోజు సైకిల్ సూపర్ రైడర్స్ వర్సెస్ కోడికత్తి వారియర్స్ కి మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో అని ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నాం. కరెక్ట్ రామ్జీ, మరి ప్రేక్షకులు కూడా అదే ఎదురు చూస్తున్నారు. మొట్టమొదటిగా కోడికత్తి వారియర్స్ నుంచి అన్నొస్తున్నాడు. ప్రసాద్ జీ, ఎస్ రామ్జీ, ఒక్కసారి అన్న నడకని జూమ్ చేసుకోండి. అమ్మ బాబాయ్, ప్రపంచంలో మనిషి అన్న కూడా ఆ స్టైల్లో నడవలేడు. అన్న స్టైలే వేరు. వావ్, అన్న కత్తి పందెల్లో కోడి కత్తి. ప్రసాద్ జీ, ఎస్ రామ్జీ, ఎక్స్పెషల్లీ అన్న నవ్వు కోసం ప్రెజెంట్ డిస్కవరీ ఛానల్ లో పెద్ద డిబేట్ అయిపోతుంది. ఇస్ ఇట్ రియల్లీ? యా బాబాయ్. రామ్జీ, బోర్ ఎందుకో కోపంగా ఉన్నట్టున్నాడు. ఎందుకండు? అన్న 5 ఏళ్ల పాలన అలాంటిది మరి. ఓకే రామ్జీ, మరి బౌలర్ ఎందుకో కోపంగా వస్తున్నాడు. వస్తున్నాడు, బాల్ వేశాడు, అన్న బాల్ కొట్టడం మిస్ అయ్యాడు. అయ్యో షిట్ షిట్ మ్యాన్, డిఎస్సీనే మిస్ చేశాడు. బాల్ మిస్ చేయడం పెద్ద విషయమా రామ్జీ? మరి అన్న 2వ బంతిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరేమనుకుంటున్నారు? నాకెందుకు తేడా కొట్టేస్తుంది. మరి చూద్దాం అన్న ఈ బంతిని ఎదుర్కోవడానికి ఎలా రెడీగా ఉన్నాడో. బౌలర్ సెకండ్ బంతిని వేయడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, వెళ్ళాడు, వేశాడు, అన్న మళ్ళీ మిస్ అయ్యాడు. మిస్ అవ్వకుండా ఉండడానికి చేతిలో ఉన్నది గొడ్డలా ఏంటే బ్యాటు. ఓకే, అలా అంటారా మీరు? ఎస్. ఓకే చూద్దాం రామ్జీ, 2 బాల్ మిస్ అయిన తర్వాత అన్నెందుకు దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నాడు? 2 బాల్ మిస్ అయ్యాయి కాబట్టి అనుకో అవట్లే. ఓకే, బహుశా బౌలర్ కి పీటిఎం చేసి ఆలోచనలో ఉన్నాడు. ఎస్ ఎస్ రామ్జీ, ఈ మాట నేను కూడా విన్నాను. సరే మరి 3వ బాల్ని కూడా చూద్దామా? బౌలర్ సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్నాడు, మరి ఈ బాల్ ని ఎలా వేస్తాడో చూద్దామా. పరిగెత్తుకుంటూ వచ్చాడు, బాల్ వేసాడు, వాట్ ఎ షాట్, బాల్ లో లేచింది. అయ్యో ప్రసాద్ జీ, మీరు ఏడ్స్ వస్తాడు, ఒకసారి ఆ కళ్ళద్దలు తీయండి. మీరు సరే, మరి బౌలర్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు బాల్ వేయడానికి. బౌలర్ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, బాల్ వేసాడు. అయ్యో, అన్నకు బాల్ ఎక్కడో తగిలింది రామ్జీ. కరెక్ట్ గా తగలడానికి అది అన్న ఫిక్స్ చేసి రాయను కొంతరం. ఓకే రామ్జీ, రామ్జీ బౌలర్ 5 బాల్ వేయడానికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అరే ఇదేంటి రామ్జీ, బౌలర్ బాల్ వేసాడు, కీపర్ క్యాచ్ పట్టాడు. బౌలర్ కీపర్ ఆడుకున్నట్టుంది, కానీ ఇందులో అన్న ప్రమేయం ఏం లేదా? అన్న ప్రమేయం అవినీతిలో ఉంటది. ఓహో, మ్యాచ్ లో ఎందుకు ఉంటది? ఉంటే వింటే మ్యాచ్ ఫిక్సింగ్ లో ఉంటది. ఓహో, రామ్జీ మరి బౌలర్ 6 బాల్ వేస్తున్నాడు, బాల్ లేచిపోయింది. ఆరోగ్య శ్రీలు ఇచ్చినట్టున్నారు ఈ కాలంతో. ఇప్పుడు చూడు. అరే అన్న అవుట్ అయ్యాడు రామ్జీ. అవుట్ కాదు ప్రసాద్ జీ, టేక్ అవుట్ అయ్యాడు. ఓ, ఈ దెబ్బతో అన్న ఫ్యాన్స్ ఫ్యాన్ ఆగిపోయినట్టేనా? అయినా నవ్వు చూడండి ప్రసాద్ జీ, నాకు నరాలు తెగిపోతున్నాయి. ఆల్రెడీ నాకు తెగిపోయాయి. Bobby's back. మరి రామ్జీ, సైకిల్ సూపర్ రైడర్స్ నుంచి బాబు గారు బరిలోకి దిగారు. మరి ఇటువైపుగా అన్న బాలుకు అభివాదం చేస్తున్నాడు. ఇంతవరకు బాల్ అలసిపోయింది కాబట్టి దాని ఓదార్పు యథావిధిగా అన్న ప్రాసెస్ లో చేస్తున్నాడు. రామ్జీ మరి అన్న మొదటి బంతిని వేస్తున్నాడు, బాబు గారు ముందుకొచ్చి సింహంలా కొట్టాడు. బాల్ గాల్లోకి ఎగిరింది, అలా ఎగిరింది. ఎస్ రామ్జీ, అద్భుతంగా కొట్టాడు సారు. రామ్జీ మరి 2వ బంతిని వేశాడు, 2వ బంతిని కూడా బాబు గారు గాల్లో కొట్టాడు. బాబు గారు
ఆ బాబు మూడో మంది కూడా కళ్ళు లేపారు. మరి ఇప్పుడన్న నాలుగో మంది విసిరాడు, నాలుగో మంది కూడా కళ్ళు లేసింది. సిక్స్ లో వర్షం కురుస్తుంది. ఇప్పుడు ఐదో బాల్ స్పిన్ తిప్పుతూ వేశాడు బాబు గారు, మళ్ళీ గాల్లోకి లేపారు. రామ్జీ అన్న ఆరో బాల్ విసిరాడు, బాబు గారు మళ్ళీ సిక్స్ కొట్టారు. రామ్జీ ఇట్స్ ఏ నో బాల్. సిక్స్ అయితే రామ్జీ అన్నింటి మొహం అలా పెట్టుకుంటున్నాడు. ఎక్కడ పెట్టుకోవాలి అర్థం కాక అలా పెట్టుకోను. ఓ మై గాడ్, నో బాల్ తర్వాత అన్న తిరిగి మళ్ళీ బాల్ వేసాడు. బాబు గారు దాన్ని గట్టిగా కొట్టారు, గాల్లో ఎగురుతుంది. ఆ బాల్ రెట్టింపు వేగంతో వెళ్తుంది, దాని టార్గెట్ దిశగా వెళ్తుంది. బాబు గారు సూపర్ సిక్స్ క్లీన్ బాల్ అయింది.